చిన్నపిల్లలకి ఇబ్బంది అమ్మా, పంపించడానికి భయంగా ఉంది. అంటే ఇంట్లో ఒకళ్ళు కొత్త ఇద్దరు కొత్త తెలియదు కదా, చిన్నపిల్లలు చాలా ప్రాబ్లం. మెడిసిన్ వచ్చినా కోపం చేస్తే బాగుంటుంది. ఎలక్షన్ ఇబ్బంది, అంటే బటన్ అందరూ నొక్కుతారు కదా, అందరికీ వస్తుంది. ఒకళ్ళకి వస్తే ఒక ఊరు మొత్తం అయిపోయింది. చెప్పలేమండి, వాళ్ళు ఇవ్వాలి డబ్బులు, డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు. అయిపోద్ది అయిపోద్ది, చేసేస్తాడు, ఆపడు చేసేస్తాడు అనిపిస్తుంది. ఇంతకుముందంటే తొందరగా అవుద్ది అవుద్ది అని చెప్పారు కదా వాళ్ళు, ఇప్పుడు ఆగదు అయిపోద్ది. ఆపడానికి సాధ్యపడరు, సాధ్యం అవ్వదు, అయిపోద్ది. పని ఆపట్లేదు కదా, డబ్బులు రాపోయినా పని జరుగుతూనే ఉంది. ఫుల్గా వాటర్ వచ్చినా పని జరుగుతూనే ఉంది, ఆగదండి అయిపోద్ది. జగన్ గారి పరిపాలన ప్రస్తుతం బాగానే ఉందమ్మా. అయితే విషయం ఏంటంటే, ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ ఉండగా 3 లక్షల కోట్లు, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా మరి 3 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. మరి ఇలాంటి ఆర్థిక బడ్జెట్ లో బడ్జెట్లో ఉన్న, ఆల్రెడీ లో బడ్జెట్లో ఉంది గవర్నమెంట్, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా రావటం ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ఈ అందరికీ తెలుసు, మరి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా మరి తూచా తప్పకుండా అమలు పరుస్తూ వస్తున్నారు. ఈ ప్రతిపక్ష పార్టీలు ఈరోజు మరి ఇవన్నీ మరి ఎంత ఆర్థిక లో బడ్జెట్లో ఉంది రాష్ట్రం, మరి ఇప్పుడు దేశాలు కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడి మరి ఆర్థికంగా కుదేలేకపోయిన పరిస్థితులు, మరి ఇవి కళ్ళకు కనపడతలేదా ఈ ప్రతిపక్ష పార్టీలకు ఎవరికైనా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి దీన్ని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాలే కానీ, ఏ చిన్న అవకాశం దొరికితే మరి వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ మీద బరచలే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు మానుకోవాలి. ఇంకా కొంతకాలానికి మరి ఈ కరోనా మహమ్మారి పూర్తిగా ఇదైన తర్వాత మరి ఆర్థిక పరిస్థితి పుంజుకునే పరిస్థితి ఉంటుంది. మరి అప్పటి వరకు మరి ప్రజలు సమన్వయం పాటించి మరి టీడీపీ గవర్నమెంట్లో ఉండగా వాళ్ళు ఏ రకమైన పరిపాలన చేశారు, మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన ఈ సంవత్సరన్నర కాలంలో ఏ రకంగా పరిపాలన చేస్తున్నారనేది ఒకసారి పరిశీలించి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ కరోనా అనేది మరి సెకండ్ స్టేజ్ విజృంభిస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి మన ఈ మధ్య ఒకే కుటుంబంలో 4 మరి విజయవాడలో సంబంధించి వాసీలు చనిపోవడం జరిగింది. దీన్ని బట్టి మరి కరోనా అనేది పూర్తిగా అంతరించలేదు, మళ్ళీ విజృంభిస్తుంది అనేది దీన్ని బట్టి సూచనలు అర్థమవుతున్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ చాలా మరి కుటుంబాలని అందరినీ కూడా సామాజిక దూరం పాటిస్తూ అందరిని కూడా వారిని కాపాడుకోవాల్సిందిగా. మరి ఆ రోజు ఎలక్షన్ ఇంకా 5 రోజులు ఉందనగా, సాని సంవత్సరం ఎన్నికలో 5 రోజులు ఉందనగా మరి కరోనా అని చెప్పేసి మరి ఎలక్షన్ కమిషన్ వారు మరి ఎలక్షన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి ఆ రోజు రోజుకి 5-6 కేసులు ఉన్నప్పుడు ఎలక్షన్ని పోస్ట్పోన్ చేశారు. మరి ఈరోజు రోజుకి 10,000 కేసులు ఉన్నటువంటి ఈ రోజున మరి ఎలక్షన్ కమిషన్ వారు మరి ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి పట్టుబట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి ఆ రోజు మీరు సిద్ధశుద్ధి ఉంటే ఆ రోజు మరి కరోనా బారిన పడతారు, మరి ప్రాణ నష్టం జరిగిద్దని చెప్పేసి మీరు ఆ రోజు రోజుకి 5 కేసులు వచ్చిన రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు, మరి ఈరోజు రోజు 10,000 కేసులు వస్తున్నప్పుడు మరి ఈరోజు మీకు తెలియట్లేదా? మరి ఎలక్షన్లో పెట్టాలా వద్దా ఆపాలా అనేది మీకు తెలీదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు. మరి ఈ పోలవరం అడ్డం పెట్టుకొని
ఎన్నో రకాల దోపిడీ చేశారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం వారు. ఇది అందరూ తెలిసిన విషయమే. పోలవరం పనులు ఈరోజు లో బడ్జెట్లో ఉన్నటువంటి ఉన్నా సరే మరి పోలవరం పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు పోలవరం వెళ్ళి అక్కడ పరిశీలిస్తే పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయా లేదా అని చెప్పేసి మీరు గమనించాలి. మరి అక్కడ ఆ రోజు పోలవరం పనులు సరిగా పనులు పూర్తిగా చేయనప్పటికీ మరి ఎన్నో వేల కోట్లు మరి ప్రజలను బ్రస్సులు పెట్టి తరలించి అక్కడ ఏదో ప్రపంచవ్యాప్త ఏదో జరిగినట్టుగా ప్రచారం చేసుకొని ఇచ్చేశారు. మరి ఈరోజు మరి మీరే ఇదే బస్సులు పెట్టి మరి నిజంగానే అక్కడ పోలవరం పనులు జరుగుతున్నాయో ఆగిపోతున్నాయో మరి బస్సులు పెట్టి ప్రజల్ని తీసుకెళ్ళి చూపించాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.